చాలా కీలకమైనటువంటిది. సుప్రీంకోర్టులో అమరావతి భూముల కుంభకోణానికి సంబంధించినటువంటి విచారణ వాయిదా పడింది. అదే సందర్భంలో ఆ విచారణలో కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి నోటీసులు జారీ చేయటం, ఆలపాటి రాజాతో పాటుగా వర్ల రామయ్య గారికి కూడా, వీటికి సంబంధించినటువంటి పరిణామాలు, ఏ మలుపులు తిరగబోతున్నాయి, ఎస్పెషల్లీ అమరావతిలో దమ్మాలపాటి ఎవరైతే అడ్వకేట్ జనరల్గా గతంలో పనిచేశారో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఆయన సంపాదించుకున్నటువంటి అక్రమాస్తులు అంటూ ఒక కేసుని సిఐడి నమోదు చేయటం, ఆ నమోదు చేసిన తర్వాత దాంట్లో ఎఫ్ఐఆర్లో మరికొన్ని పేర్లు, అందులో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబానికి సంబంధించినటువంటి పేర్లు కూడా రావటం, రాత్రికి రాత్రి దాని మీద హౌస్ మోషన్ పిటిషన్ని స్వీకరించి ఆ విచారణని నిలిపివేయడంతో పాటుగా గ్యాగ్ ఆర్డర్స్ అంటే ఆ వార్తలు కూడా ప్రసారం చేయకూడదు, ప్రచారం చేయకూడదు అన్నటువంటి ఉత్తర్వులు ఇవ్వటం, ఆ ఉత్తర్వులని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కేసు విచారణకు వచ్చింది. అందులో రాజకీయ పార్టీ నేతలు వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ఈ వ్యవహారంలో నిర్ణయం ఎలా తీసుకుంటారన్న దాంతో పాటుగా ఎందుకు విచారణ చేయకూడదు అన్నటువంటి ప్రశ్నను కూడా ప్రభుత్వం రైట్ చేసింది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, తాజా నోటీసులు, ఈ నోటీసులు ఇచ్చినటువంటి దాని వలన మార్పు వస్తుందా, చివరికి రాష్ట్ర ప్రభుత్వం మొట్టికాయలు తింటుందా, లేదంటే గనక తాను అనుకున్నది సాధిస్తుందా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా శ్రీధర్ గారు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ ఆశ్చర్య గొలిపే అంశాలు ఏమీ కాదు, అందరికీ తెలిసిన విషయాలే. ఆ రోజు ఆ ఆర్డర్ల ఆశ్చర్యం కలగజేసింది ప్రజలకి కానీ, లేకపోతే లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. ఇంట్రీమ్ స్టే లేక అట్ ద స్టేజ్ ఆఫ్ ప్రిలిమినరీ స్టేజ్లో ఇంట్రీమ్ స్టే అన్నది సహజంగా న్యాయ సూత్రం కాదు అన్నది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఎస్టాబ్లిష్ రూల్స్ ఆఫ్ లా అండ్ రూల్స్ ఆఫ్ జడ్జ్మెంట్ జుడిషియరీ బోత్ ఇన్ హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ ఆల్రెడీ జడ్జ్మెంట్స్ ఉన్నాయి అంటే ప్రిలిమినరీ స్టేజ్ స్టే అయ్యకూడదని. మీరు ఇందాక లేవనైతే వేరే అంశం కేసులో కూడా కేసు బుక్ అయ్యి ఎవిడెన్స్ అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఒక ఇంట్రీమ్ స్టే ఇచ్చి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి అది కూడా అర్ధరాత్రి హౌస్ మోషన్లో నిజంగా ఫైనల్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అండ్ హౌ కెన్ యూ డూ దట్ అన్నారు. సిమిలర్లీ ఈ కేసులో కూడా సిట్ వేసిన తర్వాత వీళ్ళు అసలు అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను, పిల్లి వేసేటప్పుడు అసలు లోకల్ స్టాండే ఉందా లేదా అన్నది చూడండి. ఆశ్చర్యం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కానీ బలరామయ్య కానీ హైకోర్టులో ఎప్పుడూ అడగలేదు, సుప్రీంకోర్టులో అడగడం జరిగింది. వీళ్ళకి అసలు లోకల్ స్టాండ్ ఏంటి, వీళ్ళు ఎఫెక్టెడ్ పార్టీయా, లేకపోతే వీళ్ళకి ఏంటి ఇంట్రెస్టెడ్ పార్టీయా అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది. అక్కడ సేమ్ ప్రిన్సిపల్స్ కదా, అదే కాన్స్టిట్యూషన్, అదే జ్యుడిషియరీ, అదే రూల్స్ ఆఫ్ లా, జ్యుడిషియల్ ప్రిన్సిపల్స్ అదే. మరి అలాంటప్పుడు హైకోర్టులో ఎందుకు అడగట్లేదు వీళ్ళని, సుప్రీంకోర్టులో ఎందుకు అడుగుతున్నారు? ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇంట్రీమ్ స్టే ఇచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారో 14 నుంచి 19 వరకు అన్ని డెసిషన్స్ మీద ఎంక్వైరీ చేస్తారంట కదా అంటారు అని చెప్పి అనే విధంగా సౌండ్ చేసే విధంగా ఆర్గ్యూ చేశారు. ఆ రోజు కోర్టు ముందర ఉన్నదంటే స్పెసిఫిక్ ఇష్యూ అమరావతి భూములు, అందులో 4,000 ఎకరాలు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాంట్లో ఐడెంటిఫై చేసి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో ఇన్ని టైటిల్ డీడ్స్, ఇన్ని ఎకరాలు, ఈ వీళ్ళు ఇంట్రెస్టెడ్ పార్టీస్, లేకపోతే వీళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు అని చెప్పి మెన్షన్ చేస్తూ కేసు ఫైల్ చేస్తే సిట్, ఆఫ్టర్ డ్యూ ప్రాసెస్ ఒక 6 నెలలు పట్టింది ఆ ప్రాసెస్ అంతా కూడా చేయడానికి. కోర్టులో మరి ఆశ్చర్యంగా హైకోర్టులో ఇంట్రీమ్ స్టే ఇచ్చారు అంటే ఏంటి అంటే ఎంక్వైరీ చేయొద్దు అంటున్నారు. ఎంక్వైరీ చేయకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏమన్నారు, వాళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చారు, సిట్కి నోటీస్ ఇచ్చారు, ఏపీ గవర్నమెంట్కి ఇచ్చారు, అలాగే డీజీపీకి కూడా ఇచ్చారు. వాళ్ళు ఎప్పటిపెట్టి ఫైల్ చేస్తారు, ఏదైతే స్టే ఉన్నదో అది ఎత్తేస్తారు. ఎత్తేసిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళందరికీ ఎంక్వైరీ నడవడం మొదలు పెడతారు. వీళ్ళందరినీ పిలిచి అక్కడ కూడా ఏమీ శిక్షించేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎవరు కూడా, కోర్టు కూడా. వాళ్ళు ఒపీనియన్ అడుగుతారు, ఏంటి ఈ డాక్యుమెంట్ ఇలా పలానా టైం రిజిస్టర్ చేసుకున్నారు అవునా కాదా, మీదా కాదా, లేదు పొరపాటున జరిగిందా, మీకు తెలుసా లేదా. కొంతమంది ఏమంటారంటే ఒక అదేంటిది ఒక ఎంఆర్ఓ అమరావతిలో ఎంఆర్ఓ తుళ్ళూరు ఏదో ఎంఆర్ఓ పనిచేస్తూ ఒక తెలుగుదేశం నాయకుడి మీద ల్యాండ్ రిజిస్టర్ చేస్తే ఆ నాయకుడు ఆ తెలుగుదేశం నాయకుడు 5 అంతస్తులు 6 అంతస్తులు బిల్డింగ్ ముందర తన సొంత బిల్డింగ్ ముందర నుంచుని, అది కూడా 20 అడుగులు రోడ్డు పక్కన నుంచుని, ఇది నా ఇల్లు నాకేం అవసరం, అతను ఏదో రిజిస్టర్ చేశాడు నా మీద, ఏంటి ఆ ఎంఆర్ఓ అతను ఎవరో ఒక ఆయన రెవెన్యూ వ్యవస్థలో పనిచేసే వ్యక్తి అంట, ఇతని మీద ఎందుకు రిజిస్టర్ చేశారో ఇతనికి తెలియదంట. ఫస్ట్ అతను నుంచిన బిల్డింగే ఇల్లీగల్, అక్కడ
రెండు ఫ్లోర్ల కంటే మించి కట్టకూడదు. అలాంటి వ్యక్తులు ఈరోజు తెలుగుదేశంలో ఉన్నారు, అలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు, అలాంటి వ్యక్తులు రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళ పాత నేను ఆ రోజు మీ చర్చ్కో వేరే చర్చ్కో వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అదంతా వదిలిపెట్టేయండి, ముందర బిల్డింగ్ ఏమి డిమాలిష్ చేయాలి, రెండు ఫ్లోర్ల కంటే మించి పర్మిషన్ లేదు, ఎలా కట్టాడో ముందర అడగండి, ఆ నోటీస్ ఇప్పించండి అని చెప్పి అన్నాను. అంటే ఇలాంటివి ఎంతంటే ప్రభుత్వ సంస్థలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరి బాధ్యత అకౌంటబిలిటీ 24/7 ఉండవలసింది. ఒక వర్గానికి ఒక కోటరీ గ్రూప్కి దోచుకునే విధంగా ఆ రోజున రూల్స్ రెగ్యులేషన్స్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ చేయడం కానీ లేదంటే వాళ్ళ బినామీ సంస్థలు కానీ కోటరీ వ్యక్తులు కానీ ఎక్వైర్ చేయడం జరిగింది. ఇది సరికాదు. ఇప్పుడు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఎంక్వైరీ చేసిందో తప్పు చేస్తే శిక్షిస్తారు. ఇప్పుడు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఎంక్వైరీ చేయనీయండి. అసలు ఎంక్వైరీయే వద్దు అండి. ఒక పక్క తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడతారు, ఎంక్వైరీ చేయండి, పట్టుకోండి, పట్టుకుని చూడండి, చూపించండి అది అన్నాడు. ఎంక్వైరీ చేసిన వెంటనే స్టే తెచ్చుకుంటున్నారు. అలాగే 5 అంశాల్లో స్టే తెచ్చుకున్నారు వివిధ వర్గాలు, వివిధ గ్రూపులు, వివిధ పార్టీ మెంబర్స్. రైట్ సాహెబ్ గారు, ఏమంటారు? సాహెబ్ గారు నా మాట వినబడుతుందా? సాయి గారు వినిపిస్తున్నా సార్? హలో, చెప్పండి. సాయి గారు చెప్పండి. సాహెబ్ గారు, సాయి గారు వినిపిస్తు హలో వినబడుతోంది.